మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ కన్స్ట్రక్షన్ ఆఫ్ లెటర్స్ అని ఎలాగైతే అనుకున్నామో కన్స్ట్రక్షన్ ఆఫ్ నెంబర్స్ అని కూడా ఉంటుందండి. అయితే ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ నెంబర్స్ అనేది మనం జాగ్రత్తగా వేసుకోవటం తెలిస్తే మన డేట్ ఆఫ్ బర్త్లో ఎంత ఎనర్జీ ఉంది అనేది తెలుస్తుంది. ఎలా వెయ్యాలి ఏమిటి అంటే అది చాలా పెద్ద క్లాస్ అవుతుందండి. బట్ నేను మీకు చెప్తాను, ఒక ట్రయాంగిల్ గీసుకోండి. ఒక ట్రయాంగిల్ని మీరు గీసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న అతిపెద్ద నెంబర్ని శీర్షంలో వెయ్యండి. మన డేట్ ఆఫ్ బర్త్లో ఉండే అతిపెద్ద నెంబర్ ఏమిటండి? 9. దాన్ని దాటలేవు కదా. సో ఎవరికైనా సరే డేట్ ఆఫ్ బర్త్లో 9 అనే నెంబర్ కనబడితే మీకు ట్రయాంగిల్లో శీర్ష భాగం కంప్లీట్ అయినట్టు. ఆ తర్వాత ఇక్కడ మీకు కావాల్సింది ఏమిటి అంటేనండి, 5 అనే నెంబర్ కనుక, 5 అనే నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో 2 వచ్చిందనుకోండి, ట్రయాంగిల్ కంప్లీట్ అయినట్టే. అర్థమైందండి? అంటే శీర్షంలో 9 అనే నెంబర్ వేసుకుంటే ఇటుపక్క 5 వస్తుంది, ఇటుపక్క 5 వస్తుంది, ఆటోమేటిక్గా కిందది 1 అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మీ డేట్ ఆఫ్ బర్త్లో 5, 9 నెంబర్స్ కనుక, 5 రిపీట్ అయ్యి 9 ఒక్కసారి కనుక రిపీట్ అయితే కనుక ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఎనర్జీ విలువ ఎక్కువ. అర్థమైంది కదా? ఇలా ట్రయాంగిల్ వచ్చినటువంటి ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఎనర్జీ చాలా బాగుంటుందండి. ఒకవేళ శీర్షమే 2 వచ్చిందనుకోండి, ఆ తర్వాత మీరు ఏం వేసినా లాభం లేదు. అంటే మీ దాంట్లో ఉన్న అతిపెద్ద నెంబరు 2 అనుకోండి, 2000 పెద్ద నెంబరు, 12 పెద్ద నెంబరు, 22 పెద్ద నెంబరు, ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్స్లో మనం ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేస్తే ఆ ఎనర్జీ లెవెల్స్ మనకేం అర్థం కాదు, సరికదా? అది ట్రయాంగిల్ కంప్లీట్ కాదు మీకు. ఎస్, ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్స్ కూడా ఉన్నాయి. ఇలా ఒక్కొక్క లెక్కకి ఒక్కొక్క రిజల్ట్ని, ఒక్కొక్క లక్షణాన్ని ఇస్తూ ఉంటుందండి. అండ్ వైబ్రేషన్స్లో అతిపెద్ద వైబ్రేషన్ 8, 8 ఈజ్ లాస్ట్ వైబ్రేషన్ అండి. వైబ్రేషన్ 1 ఒకటే, టోటల్గా చేసేసి 1 వేసుకునేది వైబ్రేషన్ 1 అంటే మీకు ఏ లక్షణాలు కూడా మ్యాచ్ కావు. అలాగే వైబ్రేషన్ నెంబర్ 8 అంటే 8 మాత్రమేనండి. ఏ 17 తీసుకొచ్చి 8 అని మీరు అనుకుంటే అక్కడ వైబ్రేషన్ క్యాలిక్యులేషన్ కానీ వైబ్రేషన్ అనాలిసిస్ కానీ మీకు రాదు. అర్థమైంది కదండి? సో ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఎనర్జీ ఎంత ఉంటుంది, ఈ ట్రయాంగిల్ వేసుకున్న తర్వాత మరి పేరు కూడా మీకు అలాగే కావాలి అనుకుంటే నాకు తెలిసి దొరకదు, రావండి. నేమ్ గురించి మరొక వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.